కూడా సంతోషం, ధన్యవాదాలు అమ్మా. కుటుంబ వాళ్ళందరూ కూడా జగనన్న మీద నమ్మకంతో, మా మీద నమ్మకంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నందుకు అందరు కూడా కలిసికట్టుగా ఒక నిర్ణయానికి వచ్చి ఈ రోజు జగనన్నకి అండగా ఉండాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని చెప్పినందుకు ముందుగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇందాక రూపాన్ని చెప్పినట్టుగా ఏదైతే పొద్దున్నే నిద్రలేసి మధ్యాహ్నం దాకా ఇక్కడ చేపలు అమ్ముకోవటం కావచ్చు, లేకపోతే కటింగ్ కానీ తోమటం కానీ రొయ్యలు కానీ ఏదైతే కాదు చేసుకుంటూ ఈరోజు ప్రభుత్వం నుంచి వచ్చే కొన్ని పథకాలు సరిగ్గా అందకపోవటం కానీ ఇబ్బందులు కానీ అన్నీ కూడా చట్టంబడి జరిగింది. ఈరోజు మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నాం, వాస్తవానికి ఈ ప్రాంతానికి నేను ఒకటి రెండుసార్లే రాగలిగాను. ఎందుకంటే ఎక్కువ కూడా ఇక్కడ స్థానికంగా ఉన్న రూపాన్ని కానీ నారాజన్ కానీ నిత్యం కూడా ఎప్పుడు కూడా ఇక్కడే ఉంటా ఉంటారు కాబట్టి వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. ఇది తక్కువ కూడా రావటం కూడా జరిగింది. పైపెచ్చు మనం అధికారంలో లేవన్న ఇబ్బందులు ఉన్నా కూడా మా వంతు ఏదో విధంగా సహకారం ఉండాలని చెప్పి ఎప్పుడు కూడా చేస్తున్నాం. ఈరోజు మీరు ఇంతమంది ఈరోజు మా మీద నమ్మకంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న ఇక్కడ ఉన్న మహిళా పిల్లలకు అందరికీ కూడా ఒక మాట అయితే చెప్తా ఉన్నాం, ప్రతి ఒక్కరికి 4 నెలల్లో ఖచ్చితంగా మన ప్రభుత్వం జగనన్న ముఖ్యమంత్రి అయి తీరుతాడు తప్పకుండా. దాంట్లో ఎటువంటి టోకా లేదు. ఈరోజు రాష్ట్రంలో స్పందన చూస్తామంటే ఖచ్చితంగా ముఖ్యంగా ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా ముఖ్యంగా మహిళా తల్లులు దీవెన్లు జగన్మోహన్ రెడ్డి గారికి అండదండలు, మీరందరూ అండదండలు ఉన్నప్పుడు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మీకు సంబంధించి మా ఒక నిమిషం సంబంధించి ఈరోజు చాలా మంచి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే తీసుకొస్తానని చెప్పడం కూడా జరిగింది. ఇక్కడ ఉన్న మా అందరం కూడా మహిళా తల్లులందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక భరోసా. ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా మహిళా తల్లులకు సంబంధించి ఒక మంచి ఒక కార్యక్రమాన్ని తీసుకురావడం కూడా జరిగింది. 45 సంవత్సరాలకి మన ప్రభుత్వం వస్తే దాదాపు ఇక్కడ చాలా 90% మందికి నాకు తెలుసు 45 సంవత్సరాలకి ప్రతి ఒక్కరికి కూడా 2000 రూపాయలు పెన్షన్ మీ ఇంటికి చేరుతుందని చెప్పి తెలియజేస్తున్నా జగన్మోహన్ రెడ్డి. అది సంబంధమే లేదు, అందరికీ 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా మహిళా తల్లులకి 2000 రూపాయలు పెన్షన్ వస్తారు. ఇదే కాకుండా మనకి చిన్నపిల్లలు 1వ తరగతి నుంచి మనం స్కూల్కి పంపించే పిల్లలు ఉంటే ఆ ఇద్దరు బిడ్డలకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరానికి 15,000 రూపాయలు మీరు పిల్లల్ని చదివించుకునే భారం మనం ప్రైవేట్ స్కూల్కి పంపించినా ఏ స్కూల్కి పంపించినా ఈరోజు మనకి 20,000 రూపాయలు మన పిల్లలకి స్కూల్ ఫీజులకి ఖర్చు అవుతా ఉంది. ఆ స్కూల్ ఫీజు అది 15,000 రూపాయలు మీరు ఏ స్కూల్కైనా పంపించండి, ఇబ్బంది లేదు, ఆ మొత్తం డబ్బులు నేను ఇస్తానని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ప్రతి ఒక్క కుటుంబానికి సంబంధించి అది మహిళలకు 2000 రూపాయలు పెన్షన్ అయినా స్కూల్ ఫీజుకి సంబంధించి 15,000 రూపాయలు సంవత్సరానికి మీ అకౌంట్లో పట్టమైనా, ఇదే కాకుండా ఆరోగ్యానికి సంబంధించి కూడా 1,000 రూపాయలు దాటి అది ఎంత. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.